ఉచితమైన నిజమైన ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్న పోల్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా ఆదరణ పెరిగింది చాలామంది నిర్భయంగా అంటే ఓటింగ్ పెరుగుతుంటేనే మీ ఆదరణ ఎంతవరకు మీ ప్రోత్సాహం మాకు పెరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ ధన్యవాదాలు ఈ వారం మొత్తం పద్దెనిమిది పోల్సు మీ ముందుంచడం జరిగింది ఆ పద్దెనిమిది పోల్సుకు సంబంధించి ఎటువంటి ప్రజాభిప్రాయం వెల్లడైంది అనేది మీకు ఇక్కడ చూపిస్తూ దాని మీద విశ్లేషించే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నాం ఫస్ట్ ఈరోజు ఈ వారంలో మొదటగా పెట్టిన పోల్ వచ్చి తనని దెబ్బతీసేందుకు జగన్ సర్కార్ సినీ టికెట్ వివాదం తెచ్చిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అంటూ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మొత్తం యాభై రెండు వేల మంది ఈ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది పవన్ నిజం చెప్పారు పవన్ చెప్పేది నిజం కాదు ఏమీ చెప్పలేం ఈ మూడు ఆప్షన్స్ అనమాట అయితే అరవై శాతం మంది పవన్ నిజం చెప్పారు అనేది అరవై శాతం మంది పోల్ చేశారు పవన్ చెప్పేది నిజం కాదు అనేది ముప్పై శాతం ముప్పై తొమ్మిది శాతం మంది ఏమీ చెప్పలేము అనేది రెండు శాతం మంది అంటే ఇక్కడ పవన్ నిజం చెప్పారు అనేది ప్రజలు బలంగా నమ్మడం ఇలా చూడాలి పవన్ని టార్గెట్ చేసినట్టే అన్నదాన్నే నమ్ముతున్నారు సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి ఫస్ట్ పవన్ చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్ గురించి అసలు అది కాదు పవన్ని టార్గెట్ అయిన సినీ రంగం టార్గెట్ అయిన ఇష్యూ ఏంటంటే ఆర్థిక మూలం ఒక సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోల మీదనే వాళ్ళు ఆదాయం అవి ఆపుతున్నారు అసలు దాంట్లో ఆటలు ఆట పండులాగా ఆన్లైన్ వివాదం తెర మీదకి తీసుకొచ్చారు ఆన్లైన్ వివాదం కాదు ప్రభుత్వం అది ఆన్లైన్ వాళ్ళు అడిగింది అయితే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బెనిఫిట్ షోలు వీటి మీద వచ్చిన రెండు వారాల్లోనే మొత్తం సంపాదించుకోవాలనేటువంటి తపన ఆ సంపాదనలో అంటే రెమ్యునరేషన్ కాకుండా సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు హీరోలు తీసుకుంటున్నారు అగ్ర హీరోలు అరడజన మంది కూడా ముప్పై కోట్ల నుంచి ఇప్పుడు యాభై కోట్లకు వెళ్ళిపోయినాయి రెమ్యురేషన్స్ వంద కోట్ల బడ్జెట్ అంటే యాభై కోట్లు ప్లస్ అది కాకుండా ఇదివరకు నిర్మాతలకు ఆ బెనిఫిట్ అంతా ఉండేది వాళ్ళు ఇంకో నాలుగు సినిమాలు తీసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ నిర్మాతల దగ్గర నుంచి అందులో కూడా ప్రాఫిట్ షేరింగ్ అనేటువంటిది నడుస్తుంది అంటే హీరోకి ఒక సినిమాకి దాదాపుగా ఎనభై నుంచి వంద కోట్లు వస్తున్నాయి ఆ అమౌంట్ల ద్వారానే ఇదంతా నడుస్తున్నది అన్న ఫీడ్బ్యాక్ తో కావాలని దాన్ని ఆపడానికి వేసినటువంటి ఎత్తుగడ కూడా అనినే అంటే పవన్ని ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం అన్నటువంటిది జనం కూడా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఆ పాయింట్ చెప్పలేకపోయారు అవును బెనిఫిట్ వోలే ప్రజలు తెలుసుకోలేదు అనేది ఈ పోల్ని బట్టి అర్థం ప్రజలకి అయితే పవన్ ని టార్గెట్ చేస్తున్నారన్న నిజమైతే తెలిసింది అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలన్న నిర్మాతలు ఎక్స్ప్లెయిన్ చేయడంలో పవన్ మిస్ అయ్యారు అక్కడ బట్ పవన్ టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మాత్రం పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు ఇక్కడ క్లారిటీ ఉంది అంటే అనుకోవాలి అందులో డౌట్ ఏ లేదు మరొక నెక్స్ట్ పోల్ చూద్దాం జన జనసేన గ్లాస్ గుర్తు ఓపెన్ కేటగిరీలో పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది రెండొక పోల్ అనమాట దీంట్లో అరవై తొమ్మిది వేల మంది ఓటింగ్లో లో పాల్గొన్నారు మూడు ఆప్షన్స్ గాజు గ్లాస్ గుర్తు మళ్ళీ దక్కించుకోవాలి ఏ గుర్తు ఇబ్బంది లేదు ఏమీ చెప్పలేం ఎక్కువ మంది అంటే అరవై ఆరు శాతం మంది గాజు గ్లాస్ గుర్తు మళ్ళీ దక్కించుకోవాలన్నారు ఇరవై ఆరు శాతం మంది మాత్రమే ఏ గుర్తు ఇబ్బంది లేదు అంటే ఒక బ్రాండ్ టీ ఆయన ఎప్పుడైతే అది పెట్టారో అది అయిపోయింది కానీ అది పోవడం అనేది కాస్తంత బాధాకరం అదే అనుకోవాలి ఇక్కడ అభిమానుల ఫీలింగ్ ఉంటుంది పబ్లిక్ కూడా అది సింబల్ ఇప్పుడు సైకిల్ సాంబల్ తీసేసి తెలుగుదేశం అయినా ఫ్యాన్ సింబల్ తీసేసి వైసీపీ అయినా ఫ్యాన్ వేరు గనక వైసీపీ వేరు అయితే దెబ్బ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది పబ్లిక్ అయితే గాజు గ్లాస్ గుర్తు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కానీ అది ఓపెన్ కేటగిరీ ఎందుకు అవుతుంది అంటే దాని వెనకాల ఏ కుట్రలో ఉండవు ఎన్నికల సంఘానికి సంబంధించిన సిస్టమ్ ఇప్పుడు జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఏంటంటే ఏంటి మిగతా చోట్ల పోటీ చేస్తే జాతీయ పార్టీ అవుతుంది లేనప్పుడు ఏమవుతుంది ప్రాంతీయ పార్టీగానే ఉంటుంది వైసీపీ నైనా ప్రాంతీయ పార్టీనే కదా అదే జాతీయ పార్టీ అన్న కాన్సెప్ట్ అయితే లేదు కదా ఇప్పుడు వీళ్ళదైన ఇన్ని అంటే పది శాతం ఓట్లు సీట్లకు సంబంధించి పది శాతం లోపు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాటి దగ్గర వచ్చినటువంటి విషయం ఇది పబ్లిక్ అయితే అది ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఫీలింగ్ స్పష్టంగా చెప్తా ఉన్నారు కానీ ఒక పార్టీకి బ్రాండింగ్ అయినా గుర్తుని కోల్పోవడం అనేది అంటే పార్టీ అసమర్థతను మనం ఏమైనా చూడాలి అసమర్థత అనడానికి ఏం చేస్తారు పబ్లిక్ ఓట్లు వేస్తాయి కదా అది ఈ గుర్తులు అనేది పబ్లిక్ ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది ఇండివిడ్యువల్ గా ఉండదు రైట్ మూడోకపోలు వచ్చి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ తొలగించాలన్న ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఇందులో మొత్తం తొంభై తొమ్మిది వేల మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ ని నిషేధించాలి మూడు ఆప్షన్స్లో ఒకటి ప్రభుత్వ ప్రైవేటు రెండు చేసుకుని ఏది ఏదీ చెప్పలేము అయితే ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించాలి అనేది ఎనభై ఏడు శాతం మంది మిగిలిన ఇంకా పదకొండు రెండు శాతం దాని గురించి మాట్లాడే ఇది జనరల్ ఇష్యూ అండి మామూలుగా అందరూ నిజంగా ఇది ఎవరు స్వాగతించరు ప్రభుత్వ డాక్టర్ ప్రాక్టీస్ చేయాలని కానీ ఎందుకు ఈ ప్రతిపాదన తీసుకురావాల్సి వచ్చింది అంటే జగన్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది ముందు కూడా ఒకసారి చంద్రబాబు టైంలో తీసుకున్నారు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక ఎత్తేసారు అది మళ్ళీ వాళ్ళని ప్రాక్టీస్ చేసుకోమన్నారు ఎందుకంటే ఆయన డాక్టర్ కావడం డాక్టర్ కమ్యూనిటీ అంతా వెళ్ళి మాట్లాడటంతో రెండింటికి అనుమతించారు తర్వాత వచ్చినటువంటి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని తీసే ధైర్యం అంటే రోషయ్య కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఓట్ల కాన్సెప్ట్ లో చూసుకొచ్చారు చంద్రబాబు కూడా చేయలే కేసీఆర్ కూడా చేయాల ఇప్పుడు జగన్ చేస్తున్నారు ఏంటి అంటే డాక్టర్లు హాస్పిటల్ గవర్నమెంట్ చేతిలో ఉంటున్నాయి ఆ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి హాస్పిటల్లోకి సిబ్బంది అక్కడ కనబడ్డారు వెళ్తే మనం మన క్లినిక్ దగ్గరకు వచ్చి సిబ్బందే చెప్తారు సార్ వాళ్ళ క్లినిక్ దగ్గరికి పో లేదంటే కనుక అక్కడ కాన్సన్ట్రేట్ చేయరు సంపాదన అక్కడే క్యాష్ వస్తుంది ఇక్కడ క్యాష్ జీతం ఇస్తారు జీతము గీతము రెండు అయ్యేటప్పటికి దానికి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది అక్కడ పబ్లిక్ అయితే అది కోరుకున్నారు అదే మనం ఉట్టి డాక్టర్లకు పెట్టామనుకోండి తొంభై తొమ్మిది కాదు వంద శాతం మంది కూడా రెండు ఉండనియాలి రెండు అంటారు బట్ పబ్లిక్ అయితే కనుక తాము ఫేస్ చేస్తుంది అందులో ఇప్పుడు రేపు విలేజ్ హాస్పిటల్స్ ఇవన్నీ పెడతా కదా అప్పుడు రెండు చోట్ల ప్రాక్టీస్ అంటే అందుబాటులో ఉండరు డాక్టర్లు కోణమే ఇక్కడ స్పష్టంగా ఇది ఇప్పుడు సమస్య ఏం కాదు ఎప్పటి నుంచో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇది కంటిన్యూ అవుతుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నిర్ణయం తీసేసుకున్నది మాత్రమే ఇది ఆగిపోద్దా నిజంగా వాళ్ళందరూ ప్రాక్టీస్ మానేసి ఫుల్ ఫెజెడ్ గా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంటారా అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్నది చూడాలి బట్ తేల్చాలి కదా ఎవరో ఒకళ్ళు తేల్చాలి కదా సంస్కరణ అనేవాళ్ళు ఎవరో ఒక మొండోడి చేతిలోనే సాధ్యం అవుతుంది ప్రస్తుతం మొండితనం ఉన్నటువంటి పాలకుడు కాబట్టి రాజుగారు మొండి కంటే మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు రాజే మొండోడు అయితే అన్న కాన్సెప్ట్ తిట్టుకోవచ్చు డాక్టర్ బట్ పబ్లిక్ కి అంటే ఏదైనా ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ క్లోజ్ చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తా లేదంటే డిస్మిస్ చేస్తా ఖచ్చితంగా ఉంటాయి అందులో భాగమే కదా అది అది మాములుగా కేసు అవుతుంది ఉద్యోగం నుంచి డిస్మిస్ ఏ అది చేస్తే ఇంకోటి ఏంటంటే అక్కడ క్లారిటీ వస్తుంది ఇప్పుడు రెండు ప్రాక్టీసులకు ఇచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఉన్నది వేరుగా ఉంటుంది సింగిల్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు శాలరీ బేసిస్ మీద ఫామ్ సిక్స్టీన్లోని రిటర్న్సే ఉంటాయి రెండో ఇన్కమ్ ఉండదు మేబీ దానివల్ల ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది గవర్నమెంట్కి ఏంటి అంటే సీనియర్ డాక్టర్లు డ్రాప్ అయిపోతారు నుంచి వాళ్ళకి ఎందుకంటే లక్షల్లో ప్రైవేట్ ప్రాక్టీస్లోనే వస్తుంది అదే జూనియర్ డాక్టర్లకి పరిమితం అవచ్చు బట్ జూనియర్ ఈ విలేజ్ క్లినిక్స్ వీటిలో జూనియర్ డాక్టర్లే కదా సీనియర్ డాక్టర్లకి ఇప్పుడైతే పెద్ద ఇన్కమ్ ఉన్నది వాళ్ళకి ఇకప్పుడు ఏం చేస్తారంటే క్యాష్ తీసుకుంటారు మిగతా హాస్పిటల్ కన్సల్టింగ్ పీజెస్ మేబీ రైట్ చూద్దాం అది ఏం జరుగుద్దాం నెక్స్ట్ వచ్చి నేపుకోవాలొచ్చి సినిమా టిక్కెట్తో రాజకీయ గొడవలు రేగిన నేపథ్యంలో అసలు టికెట్ ధర ఎంత ఉంటే బెటర్ అనుకుంటున్నారు ఆ టికెట్ ధరలు కూడా మొత్తం మూడు ఆప్షన్స్ ఇచ్చా నాలుగోది అయితే ఎంతైనా పర్వాలేదు నాలుగు ఆప్షన్స్ ఇందులో మొత్తం ఇరవై తొమ్మిది వేల మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు యాభై నుంచి వంద రూపాయలు టిక్కెట్ ఉంటే బెటర్ అనేది వాళ్ళు డెబ్బై ఒక్క శాతం మంది నూట ఒకటి నుంచి నూట యాభై ఇరవై శాతం మంది నూట యాభై ఒకటి నుంచి రెండు వందల యాభై ఇది ఇంకా అతి తక్కువ శాతం మూడు శాతం ప్రస్తుతం ఇప్పుడు అదే రేటు ఉందేమో అయితే యాభై నుంచి వంద డెబ్బై ఎక్కువ ఇది కోరుకుంటున్నారు డెబ్బై ఒక్క శాతం సామాన్యుడికి అందుబాటు ధర నాకు తెలిసి మా చిన్నప్పుడు ఉండే ఈ రేట్లు కానీ ఇప్పుడు సాధ్యం అవుతుంది యాభై ఒకటి నుంచి వంద వాస్తవంగా నాకు పోల్ మీద అంటే మన సబ్స్క్రైబర్స్ మీద రెస్పెక్ట్ వీటిట్లోనే వచ్చి ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ ఫేవర్ అనిపించింది దాంట్లో జగన్ ఫేవర్ అంటే బట్ ఇక్కడ ఫేవర్ అనేది మన ముద్ర లేదు బట్ రియలిస్టిక్ థింకింగ్ ఉంది అంటే వాస్తవగా పోల్ కనబడుతుంది ఇక్కడ ఎక్కడైనా సరే ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి పబ్లిక్ ఏమి దోపిడికి గురి కావాలని కోరుకోవట్లేదు చెయ్యాలి సినిమా వాళ్ళు ఏమంటున్నారు మేము బడ్జెట్ లక్షల్లో కోట్లలో పోసాం ఎవడు పోయామన్నాడు నిన్ను ఇంతకుముందు మరి ఎట్లా హిట్ అయినాయి అప్పుడు ఇప్పుడు పెరిగిపోయినాయి అంటే నువ్వు పెడతా దుబారా ఆ దుబారా అలవాటు చేసావు ఇప్పుడు చిరంజీవి గారు అన్నారా మధ్య దుబారా తగ్గిస్తే బోల్డ్ అంత మిగిలింది బడ్జెట్ అని తగ్గించండి ఎవడో ఒకటి బిగిన్ చేయాలి కదా చేయకపోతే జనాలను అడ్డకోలుగా దోచుకోవడం ఇప్పుడు తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా కష్టపడ్డ ఒక ఆటో డ్రైవరు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే ఏది రెండు రోజులకి మొత్తం తీసుకెళ్ళి ఒక్క రోజు తగలేయాలి అక్కడ అతను ఎన్ని రోజులు కష్టపడితే అదే ఒక కూలి రోజుకి మూడు వందలు వస్తాయి మూడు రోజుల కూలి అంటే తిండి తినకపోతే లేదా ఐదు రోజులో పది రోజులో కష్టపడితే తను భోజనం చేయగా మిగిలిందంతా తెచ్చి సినిమాకి పెట్టాలి ఈ రేంజ్లో రేట్లతో ఎందుకు పెట్టాలా ఆకాశంలో నుంచి అడెవడో విలన్గాడు దిగుతాడు విమానంలో నుంచి వాడి కోసం పెద్ద కటింగ్ ఇవ్వాలి పెట్టు సెట్ పెట్టుకో నిజంగా విమానాల్లోకి అంత సీన్ అవసరం ఉంటుందా బడ్జెట్ ఇంతకుముందు ఆయన ఈ గ్రాఫిక్లు పాత రోజుల్లో గ్రాఫిక్లు ఎట్టా సహజమేని ఏది ఎన్టీఆర్ వీటిల్లోనే మరి ఇవాళకి కూడా అవి చూస్తే అద్భుతంగా కనబడతాయి ఇవాళ ఉన్న ఈ గ్రాఫిక్ టెక్నాలజీ బట్ అనేది ముగింపు పలకాలి మేము దోచేస్తాం మేము ఓ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి వందల కోట్లు జనం నుండి దోచేస్తామంటే అట్లాగే మళ్ళీ అదే సినిమాలో చెప్తారు సామాన్యుడిని దోచడం కష్టం దుర్మార్గం కఠినంగా ఉండాలి దోస్తున్నది వీళ్ళు అసలు వీడిక ఫిక్స్ చేయడానికి అరే మన చిన్నప్పుడు రూపాయి దగ్గర నుంచి ముప్పై రూపాయలకు రావడానికి ఇరవై ఏళ్ళు పడితే ఐదేళ్లలో ఏకంగా వంద రూపాయలు పెరిగిపోయాయి జీతాలు ఏమన్నా యాభై నుంచి నూట యాభై పెరిగింది జనానికి మరి అది బట్ వీళ్ళు ఏంటంటే దాంట్లో సినిమా లోపలేమో నీతుంటుంది చేసేది ఇక్కడేమో బూత్ అవును అది ప్రజలు కోరుకుంటున్నది వాస్తవ ఇది అన్నటువంటి ఇక్కడ స్పష్టంగా ఇదే అంశం మీద మరొక పోలు ఇందులో కూడా పంతొమ్మిది వేల మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు బెనిఫిట్ షో అలాగే ఎక్స్ట్రా షోల వివాదంకే కారణమవుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ కూడా నాలుగు ఆప్షన్స్ టికెట్ రేటుకే షోలు అనుమతి ఇవ్వాలి డెబ్బై శాతం మంది ఇది కోరుకుంటున్నారు ఐదు వందల నుండి వెయ్యి రేంజ్ లో పెట్టచ్చు ఇది తొమ్మిది శాతం మంది అదనపు షోలకు అనుమతి ఇవ్వకూడదు ఇది కూడా ఒక పదమూడు శాతం మంది ఇంకేమీ చెప్పలేము అనేది రెండు శాతం మంది టిక్కెట్ రేటుకే షోలు అనుమతి ఇవ్వాలి ఇది మాత్రం డెబ్బై ఐదు శాతం అది సాధ్యం అవుతుందా టికెట్ షోల రేటుకే షో ఎప్పుడు అంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే ఆ పని చేయాలి బెనిఫిట్ షో అని చెప్పి ఎవరి బెనిఫిట్ నిర్మాత బెనిఫిట్ హీరోల బెనిఫిటా దర్శకుల బెనిఫిటా బెనిఫిట్ షో అనేది పెట్టేది వాస్తవంగా ఎవరికన్నా సేవా కార్యక్రమాలకు చేసేవాళ్ళు బట్ ఆ పేరు చెప్పి వీళ్ళు మింగేస్తున్నారు వందల కోట్లు మింగేస్తున్నారు అది ఇక్కడ స్పష్టంగా ఒక మనకి ఇక్కడ ప్రేక్షకుల దగ్గర అదే నేను అంది మన సబ్స్క్రైబర్లకు ఉన్నటువంటి ఒక హుందాతనంతో కూడినటువంటి పోలింగ్ అనడానికి సాక్ష్యం చెప్పేశారు ఏమని చెప్తున్నారు ఇవ్వండి బెనిఫిట్ షోలు అయ్యి రద్దు చేయదు బట్ మామూలు రేటుకి ఇవ్వండి అంటే రెండు షోలు ఎక్కువ వేసుకొని కానీ మామూలు రేటుకి పెట్టండి ఐదు వందలు వెయ్యి రూపాయలతో దోచుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని వద్దు అంటే పబ్లిక్ పర్సెప్షన్ అట్లా ఉంది బెనిఫిట్ షోలు వేయొద్దు అని చెప్పట్లే ఆ రేటుకేమంటారు ఆ రేటుకి అసలు వీళ్ళు బెనిఫిట్ షో వేయరు స్పెషల్ నెక్స్ట్ మరొక పోలు పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో చాలా సీరియస్ యాజుచేషన్గా వెళ్ళారు వెళ్తున్నారు అందులో మొదటిది పవన్ సన్నాసి అంటే నాని సన్నాసిన్నారా సన్నాసి అని తిట్టారు అంటే పోసాని అలాగే మంత్రులను కూడా పవన్ వీధి కుక్కలతో పోలిస్తే నాని పవన్ని పందితో పోల్చారు ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ నాలుగు ఆప్షన్స్లో మొదటిది పవన్ తప్పు చేశారు నాని తప్పు చేశారు ఇద్దరిది తప్పే ఏమీ చెప్పలేం పవన్ తప్పు చేశారు అనేది నలభై ఆరు శాతం మంది అయితే నాని తప్పు చేశారనేది ముప్పై ఒక్క శాతం మంది ఇక ఇద్దరిది తప్పు అనేది ఇరవై శాతం మంది కాకపోతే ఇక్కడ ఎక్కువ పవన్దే తప్పు అంటే ముందు ఆయన మాట్లాడడం ప్రజల్లోకి అది కూడా ఫస్ట్ నాని తప్పు అన్నది ఎక్కువ ఉన్నది పర్సెంటేజ్ తర్వాత పవన్ అంటే బట్ ఇద్దరిది కూడా జస్ట్ గ్యాప్ తక్కువ ఉంది అవును ప్రారంభించింది ఇక్కడ గొడవ ఇదే మనం అనుకున్నది సబ్స్క్రైబర్లు బాధ్యతగా ఉంటున్నారు సంస్కారయుతంగా వెళ్తున్నారు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఎవరు తప్పు ఏంటి అనేది క్లియర్ గా చెప్తున్నారు అంటే సరే అభిమానుల పరంగా కాస్త ఎక్కువగా పవన్ కళ్యాణ్ తప్పు లేదనే కోణంలో ఉండొచ్చు కానీ వీళ్ళు ఎక్కువ తిట్టారు కాబట్టి తర్వాత బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది పవనే కదా అందుకని ఇక్కడ నాని క్షమాపణ చెప్పాలంటున్నారు పవన్ ని క్షమాపణ చెప్పాలంటున్నారు ఇద్దరు సంఖ్య కూడా పెద్దదిగాను అదే సందర్భంలో ఇద్దరు సంయమనం అన్నది కూడా దగ్గరలోనే అదే అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది పబ్లిక్ లో ఉంది బట్ ఎక్కడా కూడా గొడవలు ఉండకూడదనే కోరుకుంటున్నారు అది ఇక్కడ స్పష్టం అవుతుంది వాళ్ళ అభిప్రాయం చూస్తుంటే ఇలాగ ఊరికినే బూతులు తిట్టుకునేటువంటి కల్చర్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఉండాలన్న కోరిక ఎక్కువగా కనబడుతుంది ఇది అంశం మీద కంటిన్యూషన్ నెక్స్ట్ ఇమీడియట్ గా పోసాని గారు అయితే వచ్చారు మీదకి ఇక్కడ అదే అంశం మీద ఒక పోల్ పెట్టిన నేపథ్యంలో పవన్ పై పోసాని ప్రెస్ మీట్ ఎలా చూస్తారనేది ఇందులో మొత్తం అరవై రెండు వేల మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు మూడు ఆప్షన్స్ ఇక్కడ వైసీపీ ప్లాన్ పోసాని సొంతం ఏమీ చెప్పలేం అంటే వైసీపీ ప్లాన్ అని ఎక్కువ నమ్ముతున్నారు అనేది ఇక్కడ అరవై నాలుగు శాతం మంది చెప్పింది అంటే వైసీపీ కావాలని ఇమిడియట్ గా పోసాని కానీ రంగంలో కనబడిపోతుంది అన్నట్టుగా పర్సంటేజ్బడిపోతుంది అది పబ్లిక్ కూడా అర్థమే అందుకని ఇక్కడ జెన్యున్ ఓటింగ్ అన్నదానికి సజీవమైనటువంటి సాక్ష్యం పోసాని మామూలు విడప్పుడు మాట్లాడితే వేరు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పోసాన్ అందులో అన్ని బయటలు కట్లు పెట్టి నాడు నేడు మాటలు అవన్నీ దాన్ని బట్టి చూస్తే ఏంటి అది పోసాన్ ఏమన్నా జర్నలిస్ట్ కాదు కదా లేదా వీడియో ఎడిటర్ లేకపోతే స్టూడియోలో పని చేయలేదు పాత దాచుకుని లైబ్రరీలో తీసుకుని ఇప్పుడు ఎడిట్ చేసుకుని మధ్యాహ్నానికి వచ్చేది వచ్చారు అందులో ప్లస్ పర్టికులర్ గా పవన్ ని కుటుంబం అంటే ఒక మహిళ అంటూ టార్గెట్ చేయడు అంటే ఇదంతా పవన్ ని రెచ్చగొట్టడానికి అన్నటువంటిది నమ్ముతున్నారు పృథ్వీ ఏమైంది వైసీపీకి ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు మొన్న మధ్యన పోస్ట్లు పెట్టినటువంటి వాళ్ళ మీద సిబిఐ కేసులు వాళ్ళందరూ బలిపశులే పార్టీ బానే ఉంటుంది పెద్దోళ్ళు బాగానే ఉంటున్నారు మధ్యలో బలిపశువులు అవుతుంది వీళ్ళు అది ఇక్కడ స్పష్టంగా కనబడేది రైట్ నెక్స్ట్ వచ్చి ఇదే అంశానికి సంబంధించి పవన్ ఫ్యాన్స్ తన కుటుంబం పట్ల అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్పై పోసాని వాడిన పదజాలంపై మీ అభిప్రాయం ఏంటి దీనికైతే మాత్రం లక్షా ఎనిమిది వేల మంది దీంట్లో పాల్గొన్నారు ఓట్లు వేశారు ఇందులో పోసాని బూతులు తప్పు అనేది అరవై రెండు శాతం మంది పోసాని చేసింది సబబు అనేది ముప్పై ఐదు శాతం మంది ఏమీ చెప్పలేమనేది మూడు శాతం మంది సరే అంటే ఈ పోల్లో మనం చూడాల్సింది ఇంతకు ముందు నలభై యాభై తొంభై కానీ ఇక్కడ లక్ష ఎనిమిది వేల మంది పాల్గొన్నారు అంటే అరవై రెండు శాతం అంటే చాలా ఎక్కువ మంది కానీ ఇక్కడ పోసాన్నే తప్పుపడుతున్న పరిస్థితి అంతే కదా పోసాన్ని మాట్లాడిన పదజాలం సంస్కారయుతమైన పదజాలం అయితే కాదు కదా సరే తన భార్య మెసేజ్లు పెట్టారంటే తన భార్య కూడా కదా తనకు పెట్టారు అది మాములుగా అది చట్టబద్ధంగా కేసు పెట్టచ్చు లేదా నీ విచక్షణకు వదిలేస్తున్న మీ అభిమానులకి వింత చెప్తావో లేదో అంటే ఓ సంస్కారయుతంగా ఉండేది అలా కాకుండా పూర్తి అసభ్యకర పదజాలం ప్లస్ మీ అమ్మనంట మీ వాళ్ళనంట వాడు వీడు అనే పదాలు ఎవడు సంస్కారయుతం ఒప్పుకోరు ఆ కోపము కనబడుతుంది జనంలో ప్లస్ పోసాని వాడిన భాష అంటే మెసేజ్ రూపంలో ఒక మానసిక దాడి జరిగింది పోసాని గారి మీద ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యారు అనుకోవడానికి అనుకోవచ్చు అప్పుడు ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టినట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ పంజాబీ అమ్మాయి వచ్చి అయితే చెప్పలేదు కదా చెప్పినప్పుడు నువ్వు వస్తే ఓకే అమ్మాయి ఏదో అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంది ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే నువ్వు వాడుతున్నావు ఇక్కడ అది వాడబట్టి కదా వాళ్ళు ఇట్లా మాట వ్యక్తిగత అది తప్పే వీళ్ళు బూతులు పెట్టాలని ఎవడో సంస్కారయుతం అనరు అమ్మల్ని అక్కల్ని లేకపోతే భార్యల్ని తిట్టడం సంస్కారం అనరు బట్ స్టార్ట్ చేసింది పోసాని సరే దానికి వాళ్ళు రియాక్ట్ అయితే నేను చెప్పినట్టు ఓ చెప్పాలి అభిమానులకి నేర్పండి వాళ్ళు ఏమైనా ఏం చేస్తారా అని చెప్తే ఇప్పుడు మహేష్ ఇంత ముందు అన్నాడు ఏమైనా ఏమైనా చేశారా అందరం తా యాక్సిడెంట్ తర్వాత ఇది తప్పించి కాబట్టి ఒక సంస్కారయుతంగా చెప్పొచ్చు అది మీ విచక్షణకు వదిలేస్తున్నాను మీ ఫ్యాన్స్ది అంటే అయిపోతుంది అది కాకుండా లఫంగిలు విఫంగిలు ఈ పదాలు పచ్చి బూతులు అందులో కుటుంబాన్ని లాగడు మధ్యలో చిరంజీవి గారి మీద ప్రేమ అంటాడు చిరంజీవి గారి కుటుంబాన్ని లాక్కొచ్చు మీ అమ్మాయిని అంటాను మీ వాళ్ళని అంటాను ఇదేం సంస్కారం అసలు నువ్వే కదా వాళ్ళ కుటుంబాన్ని గురించి లాక్కొచ్చింది నీ కుటుంబం గురించి ఒక్క ముక్క కూడా పోసానలేదే అభిమాను అన్నాడు అంటున్నావు వాళ్ళెక్కనైతే వైసీపీ వాళ్ళు ఎంతమంది ఇంత ముందు తిట్టలేదు పవన్ కానీ వ్యక్తిగతంగా గానీ కాబట్టి అది అభిమాని అభిమాని సంబంధించిన అంశం అక్కడ ఏం చేయాల పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఇది మంచివాడే మనిషిగా అయితే కానీ ఇక్కడ కంట్రోల్ తప్పాడు ఆ కంట్రోల్ తప్పిందని సజీవ సాక్షి దానికి ప్రజలు ఇచ్చింది తీర్పు ఇది అంశాల కంటిన్యూ మరొక పోలు పవన్ అభిమానులు పంపిన మెసేజ్లపై పోసాని ఆగ్రహం నేపథ్యంలో మీ స్పందన ఏంటి దీనికి కూడా భారీగానే ఓటింగ్లో పాల్గొన్నారు లక్ష ఐదు వేల మంది మొత్తం దీంట్లో ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు ఇక్కడ మూడు ఆప్షన్స్ పోసాని కుటుంబాన్ని దూషించడం తప్పు అరవై ఒక్క శాతం మంది తప్పు అంటున్నారు పోసాని పంజాబ్ అమ్మాయి అనడం తప్పు ఇది ముప్పై ఐదు శాతం మంది ఇంకేదీ చెప్పలేమనేది నాలుగు శాతం మంది దీనికి టూ పాయింట్ ఎయిట్ కే లైక్స్ కూడా వచ్చాయి అయితే సార్ ఇక్కడ పోసాన్ని కుటుంబాన్ని దూషించడం తప్పు అనేది అరవై ఒక్క శాతం మంది ఇక్కడ దీని గురించి మాట్లాడింది ఒకసారి నేను ఏమన్నారంటే ఇందాక పోలం అడుదాం అనుకున్నాను నేను రాజకీయాల్లో విమర్శలు అనేది కామను ఒకప్పుడు ఎన్టీఆర్ ఎంతకన్నా ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారు ఆ ఓపిక లేదు నీకు పవన్ కళ్యాణ్ అనేది ఆయనకే లేదు పవన్ అభిమానులకు లేదనేది ఆయన స్పష్టం చేశారు విమర్శలా చూడలేకపోతే లేదు ఇక్కడ పవన్ పోసాన్ని తిట్టడం తప్పన్నారు పవన్ అభిమానులు పోసాన్ని తిట్టడం కూడా తప్పన్నారు అది పబ్లిక్ మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లలో మన సబ్స్క్రైబర్ల దగ్గర ఉన్నటువంటి ఒక హుందాతనం ఏంటంటే పాలిటిక్స్ అంతా చూస్తున్నారు మనం కోరుకుంటున్నది కూడా మనం యూట్యూబ్ నడుపుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రియలిస్టిక్ జర్నలిజం ఉండాలి రెండవది ఏంటి ఎథికల్ పాలిటిక్స్ ఉండాలి ఎవరికి తప్పైనా తప్పనేటట్టు ఉండాలి సేమ్ టైం ఉట్టి తప్పులు ఎత్తి చూపెట్టడానికి జర్నలిజం కాకూడదు మంచి జరిగినప్పుడు పాజిటివ్ కూడా ప్రొజెక్ట్ చేయాలి మనం చేస్తున్నది అదే దానికి అనుగుణంగానే మన సబ్స్క్రైబర్లు కూడా ఆలోచిస్తున్నారు అన్నదానికి సాక్ష్యం ఇది ఇందాక పోసానికి తిట్టిందని తప్పు పెట్టారు పోసానికి మెసేజ్లు పెట్టడానికి కూడా ఇక్కడ తప్పు అక్కడ లక్షలోనే ఉన్నది ఇక్కడ లక్షలో అంటే మనం పొలిటికల్ బయాసుడు కాకుండా అందరూ పొలిటికల్ పార్టీల అభిమానులే ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉన్నారనడానికి సాక్ష్యం ఇది అంటే ఇక్కడ సభ్యత సంస్కారం అనేది కూడా ఈ పోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ వచ్చి పవన్ కళ్యాణ్ తాజా ఉపన్యాసంపై మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ కూడా మొత్తం డెబ్బై తొమ్మిది వేల మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి ఎవరితో కలవబోమో అన్న సంకేతం ఈ ఆప్షన్కి వచ్చి ముప్పై ఐదు శాతం మంది తెలుగుదేశంతో కలుస్తా అన్న సంకేతం యాభై శాతం మంది ఏమీ చెప్పలేము ఆరు శాతం మంది అంటే ఇక్కడ తెలుగుదాసంతో కలుస్తా అన్న సంకేతాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారంటే యాభై శాతం అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు సార్ ఇక్కడ ఒక పదిహేను శాతం అంతే కలవబొమ్ము అనేది కలుస్తారా కలవరా అనేది క్లారిటీ అంటే వచ్చేసినట్లయితే పవన్కి అదే కన్ఫ్యూజన్ ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ నువ్వు పోరాటం నిన్న రాత్రి సభలో ఆయన కరెక్ట్గా జనసేనే పోటీ గెలుస్తుంది అని చెప్పింది బట్ మళ్ళీ బీజేపీ వదిలేశారు రాజకీయం స్పష్టత ఉండాలి వైసీపీ నేను ఒంటరి పోటీ అని చెప్తాను తెలుగుదేశం ఎవరో ఒకళ్ళు కలిపికెళ్ళదు కన్ఫ్యూజన్లోనే ఉంటుంది లాస్ట్ మేము అని చెప్పారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఆ ఉపన్యాసాల్లో చూస్తే ఏంటి కాసేపు తెలుగుదేశాన్ని గురించి మాట్లాడతారు ఎక్కువ ఉట్టి వైసీపీ అనేది తన లక్ష్యం శత్రువు ఇప్పుడు ఈయనంటారు కమ్మవాళ్ళు వర్గశత్రువు కింద చూస్తున్నది జగన్ అని ఈయన తన వర్గశత్రువుగా ఈయన చూస్తున్నారు రెడ్డిని కాని లేకపోతే జగన్ గాని అది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది పదే పదే ఈయన మాట్లాడిందని ఇంకోటి సింగల్ గా వెళ్లేటువంటి కాన్సెప్ట్ కనబడట్లేదు అని జనం నమ్ముతున్నారు ఇక్కడ మెజార్టీ ప్రజలు ఈవెన్ అందులో వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు కదా అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది రైట్ ఫైనల్గా ఇంకొక పోల్ వచ్చి ఇదే కంటిన్యూ పవన్ సన్నాసి అంటే నాని సన్నాసి ఉన్నారు సన్నాసి అన్నారు తాజాగా సన్నాసు పవన్ మరోసారి విలుచుకుపడిన నేపథ్యంలో మంత్రి నాని క్షమాపణ చెప్పాలి అని చెప్పి జన సైనికులు ఉద్యమించారు మీ అభిప్రాయం ఏంటి ఇందులో కూడా తొంభై తొమ్మిది వేల మంది ఓట్లలో పాల్గొన్నారు అయితే ఇక్కడ నాని క్షమాపణ చెప్పాలి అనేది ముప్పై ఎనిమిది శాతం మంది పవన్ క్షమాపణ చెప్పాలి అనేది ముప్పై రెండు శాతం మంది ఇద్దరూ సంయమనం పాటించాలి అనేది ఇరవై ఎనిమిది శాతం మంది ఇక్కడ కూడా నాని క్షమాపణ చెప్పాలి అంటున్నారు అంటే దాన్ని ఎలా చూడాలి నాని గారు క్షమాపణ చెప్పే విషయంలో ఇక్కడ ఇక్కడ కూడా పవన్ ఫ్యాన్సే వచ్చారనుకోవాలి ఈ పోలింగ్ లో తొంభై తొమ్మిది వేల మంది అన్ని పార్టీలు ఉంటారు బట్ ఇక్కడ అదే కనబడుతుంది ఇద్దరిది తప్ప అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువ కనబడుతుంది కదా ఇటు నాని క్షమాపణ చెప్పాలంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఇటు ఈయన క్షమాపణ చెప్పాలంటున్న వాళ్ళు కూడా అంతే దాదాపుగా అంతే ఉంది సేమ్ టైం సంయమనం పాటించమని కూడా చెప్తా ఉన్నారు అది మెజార్టీగా అంటే పబ్లిక్ ఈ గందరగోళాన్ని అంటే తిట్లు శాపనార్థాలను అంగీకరించట్ల నాని ఎంత తప్పు చేస్తున్నారో ఇటు ఈయనంతి అది ఇక్కడ కనబడుతుంది లఫంగులు అని ఆయన తిట్టాడు అన్నప్పుడు ఎలాగ చెప్పారు పోస అనేది అట్లాగే సన్నాసులు వేధవులు దద్దములు అంటే నువ్వేవుడు పొలిటికల్గా ఈయనంటాం కూడా తప్పే అదే సందర్భంలో వాళ్ళని ఫస్ట్ ప్రారంభించింది ఇక్కడ గేమ్ ఈయన అది ఇక్కడ పబ్లిక్ స్పష్టంగా కనబడుతుంది చాలా క్లియర్ గా ఉన్నారు తప్పు నెత్తి చూపెడుతున్నారు అది స్పష్టంగా కనబడుతుంది రైట్ ఇది ఈ వారం అయితే మొత్తం పవన్ కళ్యాణ్ గారి యాజేషన్ కి సంబంధించి ఈ పోల్సు నిజంగా నిజాయితీగా నిర్భయంగా మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఇదే విధంగా ప్రోత్సహించండి మేము ఉన్నది మీకు మేము చూపించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్